హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డేట్ టైం మాడ్యూల్ గురించి చూద్దాం పైథాన్లో. రైట్, చూడండి, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, అంటే మీరు హై లెవెల్ ప్రాజెక్ట్స్కి వెళ్తే ప్రతి చోట మీకు డేట్ తోటి టైం తోటి పని ఉంటుంది. రైట్, సో ఇక్కడ మీరు ఇక్కడ మాడ్యూల్స్ అంటే మీకు అంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను మాడ్యూల్ గురించి. మాడ్యూల్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికల్లా ఇన్బిల్ట్ మాడ్యూల్, అంటే పైథానే మనకిస్తుంది. రెండోది వచ్చేసరికల్లా ఇన్బిల్ట్ కంటే బయట నుంచి తెచ్చుకుంటాం. బయట నుంచి తెచ్చుకోవడంలో రెండు రకాలు మళ్ళీ అవి కూడా. ఒకటి ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు, వాళ్ళంటే థర్డ్ పార్టీ. సో మీరే మీ సొంతంగా కూడా మాడ్యూల్స్ చేద్దండి, వాటిని కస్టమ్ మాడ్యూల్స్, మీ నచ్చినటువంటి కస్టమైజ్డ్ మాడ్యూల్స్ మీరు చేసుకుంటారు. రైట్, సో ఇక్కడ డే టైం మాడ్యూల్ గురించి చెప్తున్నాను మీకు ఇక్కడ. సో ఇది మెయిన్గా ఇన్బిల్ట్గా పైథాన్లో ఉన్నటువంటి మాడ్యూల్. డేట్ టైం సపరేట్గా ఉండదు, డేట్ టైం కలిపే ఉంటుంది ఇక్కడ. రైట్, సో ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు చెప్తున్నాను, డేట్ వన్ డేట్ టైం వన్ డాట్ పివై అని చెప్తున్నాను. రైట్, సో మీకు ఆల్రెడీ చెప్పాను ఒక మాడ్యూల్ ఉంటుంది ఇంపోర్ట్ డేట్ టైం. ఈ మాడ్యూల్ నుంచి మనకి ఏదైనా వస్తుందన్నమాట. ఓకే, డేట్ టైం మాడ్యూల్ నుంచి మీరు ఏ విధ టైం కానీ డేట్ కానీ డే కానీ మంత్ కానీ ఏ తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడి నుంచి. రైట్, సో ఇక్కడ నాకు ఈరోజు డేట్ కావాలి అనుకోండి. ఒక వేరియబుల్ లోపల డేట్ టైం అని తీసుకుంటున్నాను, దాంట్లో నుంచి నేను డేట్ టైం ఒక క్లాస్ని కాల్ చేస్తున్నాను, దాంట్లోంచి ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాను, దాని పేరు నౌ అన్న ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాను. చూడండి, అదే ఒక మెథడ్ మీకు అక్కడ మౌ తీసుకెళ్తే కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక క్లాస్. ఓకే, ఇది ఒక మాడ్యూల్, క్లాస్ మరియు ఇది మెథడ్. ఓకే, క్లియర్ అనుకుంటాను. ఫస్ట్ది ఏముంటుంది దీంట్లో, మూడు ప్రాపర్టీస్. ఫస్ట్ది మాడ్యూల్, సెకండ్ది వచ్చి క్లాస్, థర్డ్ వచ్చాక మెథడ్ ఎలా తెలుస్తుంది మాడ్యూల్ దాని మీద హెచ్ ఓవర్ చేయండి మీకు కనిపిస్తుంది. రైట్, ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్, రైట్, కొట్టగానే మీకు ఇక్కడ, ఇప్పుడు నాకు ఇక్కడ ఎవ్రీ టైం నేను ఈ ఫైల్ పాత్ చూసుకుని కష్టము. సో మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఎక్స్టెన్షన్స్, విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్స్ అని మంచి చాలా అద్భుతమైన ఫీచర్ ఇచ్చాడు మనం థర్డ్ పార్టీ మీద కాకుండా. ఇక్కడ నేను పైథాన్ అని క్లిక్ చేస్తున్నాను. మనకు ఆల్రెడీ ఇక్కడ పైథాన్ కనిపిస్తుంది సార్ కదా, పైథాన్ ఇది. దీన్ని మీరు యాక్టివేట్ చేసుకుని జస్ట్ ఇన్స్టాల్ అని కొట్టండి చాలు, ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఇన్స్టాల్ బటన్ రావట్లే. ఎవరైతే ఇది ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి ఇక్కడ బటన్ మీకు కనిపిస్తుంది సరే, గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది. ఇది దీనివల్ల ఏంటి, మీరు పాత్స్ అంటే సీడీ స్పేస్ అని కొట్టకుండా డైరెక్ట్గా ఈ ప్లే బటన్ క్లిక్ చేస్తే ఈ ఫైల్ని ఆటోమేటిక్గా పైథాన్ రన్ చేస్తుంది. మీరు కూర్చొని మళ్ళీ పాత్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, నేను ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. మీకు చూడండి ఇక్కడ డే టూను టైం వచ్చింది, ఈరోజు డే టూ టైం మొత్తం వచ్చిందన్నమాట. ఓకే, సరే బాగానే ఉంది, చేస్తున్నాను, మనకి ఇది అవసరం లేదు. సో బాగానే ఉంది. నాకు ఇప్పుడు సార్ నాకు దీంట్లో నుంచి నాకు ఓన్లీ నాకు ఇయరే కావాలి, ఇయరే కావాలి, లేదంటారా నాకు ఒక మంతే కావాలి అంటే ఎలా చూద్దాం. చూడండి, నాకు ఇయర్ కావాలంటే ఆ వేరియబుల్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా, వేరియబుల్ సేమ్ డేట్ టైమ్ డాట్ డేట్ టైమ్ క్లాస్ని పిలుస్తున్నాను, దాంట్లో మెథడ్ పేరు నౌ అన్న ఒక మెథడ్ని పిలుస్తున్నాను. కానీ ఇక్కడ నాకు వచ్చేది డేట్ టైం కలిపి వస్తుంది, నాకు ఇయర్ రాలు కాబట్టి డాట్ వైఏఆర్ ఇయర్ అనే ఒక, ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మౌస్ తీసుకెళ్తే అది ప్రాపర్టీ. ఓకే, ఆ ప్రాపర్టీ నేను పిలిచాను. ఓకే, సో ఆ ప్రాపర్టీని పిలిచి నేను ప్రింట్ కొడుతున్నాను, ప్రింట్ ఆఫ్ వై. ఓకే, నేను ఒక్కసారి ఈ ఫైల్ని రన్ చేస్తాను, కింద చూడండి 2021 పైదాన్ నేను కామెంట్ చేస్తాను. ఇదే ఫుల్ డేట్, ఇది ఓన్లీ ఇయర్, ఇది మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు నాకు అలా కాదు, ఓన్లీ నాకు మంతే కావాలి అని అనుకుంటే జస్ట్ ఈ ప్లేస్లో మంత్ అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ నేను ఎం అంటున్నాను. ఓకే, ఇక్కడ ఎం అంటున్నాను, ఆ పేర కొడుతున్నాను, ఎంటర్ కొడుతున్నాను.
फाइव इधर मंत फाइव अन्ट ओके ना नैक्स्ट वाला डे कावाली ओके दी नक्स चुता डॉट डे डे टू डे रू उ चुद प्रॉपर्टी राइट डे डे सारी ना पेर चूँ ఈ రోజంత తారీఖు 15 వచ్చిందా రైట్ సో ఈ విధంగా మీరు ఒక ఇయర్ ని మంత్ ని డే ని సెపరేట్ సెపరేట్ గా తీసుకోవచ్చు అన్నమాట ఓకేనా అయితే ఈ డేట్ టైం ఏం చేస్తుందంటే మనకి ఒక మంచి ఒక మెథడ్ బ్యూటిఫుల్ మెథడ్ ని ఇస్తుంది అన్నమాట దాని పేరు STRF మెథడ్ అంటారు ఓకే STRF టైం అనే ఒక మెథడ్ ని ఇస్తుంది ఇది ఒక మెథడ్ ఇది ఏం చేస్తది मन की तगट मे फार्मेट अंत यह डेटा ये फार्मेट डेटना मन की तग फार्मेट मन के तग फार्मेट कन्वर्टे स्ट्रिंग रूप में इतने मन ईजी मन डिस्प्ले चेयवचन सो दाने परंग मन की बाग उपयोग पड़ती राइट सो దీనికి ఎలా మనం వాడదామో చూద్దాం చూడండి ఇక్కడ ఇదే నౌ అని తీసుకుంటున్నాను ఇక్కడ డి ప్లేస్ లో ఏదో ఏ అని పెడుతున్నాను డాట్ STRF టైం అనే ఒక మెథడ్ లో మీరు మీకు ఏ ఫార్మాట్ లో కావాలి నేను ప్రతిసారి ఇయర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో వస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు ఇయర్ కావాలండి నాకు ఇయర్ కావాలి దీంట్లో ఇయర్ లో రెండు రకాలు ఉంటాయి మీకు ఒకసారి ఇక్కడ కామెంట్స్ కూడా మెన్షన్ చేసి చూపిస్తాను నాకు ఫుల్ ఇయర్ కావాలి అనుకోండి పర్సెంట్ క్యాపిటల్ వై నాకు ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ ఏ కావాలి అనుకోండి జస్ట్ పర్సెంట్ స్మాల్ వై ఇక్కడ మీకు ఒకసారి మీకు చూపిస్తాను డబుల్ కోట్స్ లో పర్సెంట్ క్యాపిటల్ వై ప్రింట్ ఆఫ్ प्रिंट ऑफ डे सारी ना पेर को सो चूँ 2021 सो इदे नैन मल्ल डूप्लीकेट ओके इकड़ नैन बी वाड़ना सो इंकोक विषय एवरकना विजुअल स्टूडियो को संबंधी कावाले सारी कामेंट्स मेन दाखिल संबंधी प्ले लिस्ट ओके నేను ఒకసారి అప్ యారో కొట్టి నేను డౌన్ కొడుతున్నాను మీకు ఇక్కడ 21 చూసారా ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ కోసం సో ఈ విధంగా మీరు ఎలా కావాలంటే అలా మీరు కన్వర్షన్స్ అనేవి చేసుకోవచ్చు సో ఇయర్ చూసారు నెక్స్ట్ మనం మంత్ చూద్దాం రైట్ మంత్ చూద్దాం ఎక్కువ వాడేది కదా సో ఇక్కడ మంత్ కు వచ్చేసరికి అలా బాగా వాడే విధానం ఏంటంటే మంత్ జనరల్ గా మనం ఎవరమైనా చూస్తే పర్సెంట్ एम अंट अंटे नाकेमेंटे ओनली निम्षम बी पटा सी अट्ना दी सी अट्ना कंफ्यूजन इक पर्संटेज एम इध ओनली मन के नंबर मतमे ओके सारी चूदा यह पैन ग्रीन आना क्लिक अपर चूँ 05 ना मंथ इच्छी राइट నాకు అలా కాదు ఈ మంత్ ఫుల్ నేమ్ కావాలి మొత్తం నేమ్ కావాలి అనుకోండి నాకు పర్సెంట్ క్యాపిటల్ బి అనాలి ఇక్కడ నాకు ఏమొస్తది ఫుల్ నేమ్ వస్తది సో ఇయర్ లాగానే ఇక్కడ కూడా ఫుల్ నేమ్ రావాలంటే క్యాపిటల్ అలా కాకుండా ఓన్లీ జస్ట్ 3 లెటర్స్ ఏ కావాలి అని అనుకుంటే మాత్రం పర్సెంటేజ్ బి ఓకే ఇక్కడ రెండు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఇక్కడ నేను డి పెడుతున్నాను D1 అంటున్నాను దీని D2 అంటున్నాను ఓకే D1 D2 సో ఇక్కడ మన పర్సంటేజ్ కూడా మార్చాలి కదా పర్సెంట్ క్యాపిటల్ బి పర్సెంట్ స్మాల్ ఒకసారి ఆ పారా కొట్టి చేస్తున్నాను చూడండి మనకి మే సో ఈ రోజు మేకి 3 లెటర్స్ ఏ ఉంటాయి కాబట్టి అంతే వచ్చింది అది మీరు డిసెంబర్ అనుకోండి డిఈసి అని వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మీరు సంబంధించినటువంటి
మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు డే కావాలి. సో ఎక్కువ కూడా వాడేది ఈరోజు వెనస్డేనా ట్యూస్డేనా ఇవన్నీ కావాలి కదా. సో దానికోసం మీరు వాడేది ఏంటంటే డే కోసం వాడేది క్యాపిటల్ ఏ, ఫుల్ నేమ్ కోసం స్మాల్ ఏ, స్మాల్ వస్తుంది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ డీ ప్లేస్లో ఈ పెడుతున్నాను, ఈ వాడుతున్నాను. ఓకే డీ టూ ప్లేస్లో ఈ వాడుతున్నాను. ఓకే ఒకసారి ఆ పేర కొడితే ఎంటర్ కొడితే చూడండి సాటర్డే స్మాల్ కొట్టినప్పుడు ఓన్లీ 3 లెటర్స్ వస్తాయి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదండి. సో ఇంకా డేట్ గురించి బాగా ఎక్కువ ఉపయోగపడేవే. ఇంకా మీకు ఇంకేమైనా కాన్సెప్ట్స్ కావాలనుకుంటే డేట్కి సంబంధించినటువంటి మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు ఇంకా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇంక్లూడింగ్ మెంటర్షిప్ ఆల్సో, అంటే మీరు ట్రైనింగ్ తీసుకోవడం కావాలి జాబ్ జాయిన్ అని కూడా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మీకు క్లారిఫై చేస్తాం. ఓకే సో ఆ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము, రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఓకే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీరు మరియు మీ కొలీగ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయటం పాటు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మాకు ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టు ఉంటుందంటే చాలా ఇన్స్పిరేషన్. దానివల్ల ఇంకా ఈ సిరీస్ మీ ఇంకా ఇన్స్పైర్గా కంటిన్యూ చేయడానికి నాకు మాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ కోడ్ విత్ టెక్ టెల్కో.